अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। ఈ ఏరియాలో మేము కంపల్సరీ మీరు ఏ క్యాంప్ పెట్టమన్నా కూడా మా జిల్లా తరఫున మా రీజియన్ చైర్మన్ జోన్ చైర్మన్ ఏ ఉన్నా కూడా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ కంటోన్మెంట్ స్లమ్ ఏరియా కనుక మిత్రులందరికీ మరొకసారి మరి ఆలస్యమైనందుకు మొదటిగా మీకు క్షమాపణ కోరుకుంటూ మరి రాబోయే దినాల్లో మీ అందరితో కలిసి పనిచేయడానికి మీరు సహకారం మీ సహకారం కూడా మాకు కావాలి. మీ అందరికీ ధన్యవాదాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా రాహుల్ సార్ గారికి కంటోన్మెంట్ ఆఫీసర్ గారికి మరి అతి ముఖ్యంగా జంపన్న ప్రతాప్ గారి సారి గడుపుతాను చెల్లిస్తూ సమయాన్ని బట్టి పిల్లలు సైలెన్స్. నగర్లో ఇక్కడంతా బీదవాళ్ళు ఉంటారు, ఆటో డ్రైవర్లు ఉంటారు, టాక్సీ డ్రైవర్లు ఉంటారు, కూరగాయలు అమ్మే వాళ్ళు ఉంటారు, సంజీవకాలంలో బస్తా చాలా బీద బస్తి ప్రోగ్రామ్ చేయాలని లాస్ట్ వీక్ చెప్తే ఈరోజు ఒప్పుకున్నందుకు మా నేషనల్ బాబు జంకాన గవర్నర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కలిసి మా సోదరు శ్రీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒకటే ప్రోగ్రాం కాదు, గత 10 సంవత్సరాల ఇది 10th ప్రోగ్రాం. మా రిక్వెస్ట్ మీద చేసిన ప్రోగ్రామ్ 10th ప్రోగ్రామ్ ఇది. టీచర్స్ డే చేసినంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేయడం అంత మంచి ప్రోగ్రామ్ లాస్ట్ టైం చేసింది అక్కడ రాజేశ్వర గార్డెన్లో. మళ్ళీ కంటోన్మెంట్ అన్ని ఆల్ స్కూల్స్కు స్పోర్ట్స్ మెటీరియల్ అంత గ్రాండ్గా గవర్నమెంట్ చేయని ప్రోగ్రామ్ ఈ క్లబ్ వాళ్ళు చేస్తున్నారు. అది కాక ఈ కంప్యూటర్ సెంటర్ ఎంత పిల్లలు నేర్చుకోవాలని కంప్యూటర్స్ కూర్చుంది అక్కడ, కుటుంబ శుద్ధి కేంద్రాలు కూర్చుండ్రు, హెల్త్ క్యాంపులు చేసిండ్రు, ఎన్నో కార్యక్రమాలు ఎవ్రీ ఇయర్ 2 ప్రోగ్రామ్ చేస్తున్నారు. మా దగ్గర మేము ఎంతో మా కంటోన్మెంట్ జనం కానీ మేము కానీ మీ క్లబ్ వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇదే ఇలాగ ప్రోగ్రాము ఇంకోటి చాలామంది కొంతమంది విధవాళ్ళు వచ్చారు మా కళ్ళు ఆపరేషన్ కావాలని, అది కూడా మీరు చేస్తే రిక్వెస్ట్ ఉంటే అది చేయాలని చెప్తారు. వాళ్ళకి కూడా విలేజ్ వచ్చింది అడగడానికి అది కూడా చేయాలి. ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ ఫిఫ్త్కు ప్రోగ్రామ్ మా దగ్గరనే పెట్టాలి. కంటోన్మెంట్ టీచర్ 11 స్కూల్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం ఉండిపోతుంది వాళ్ళకి, వాళ్ళకి తెలిసిపోయింది జంపాన క్లబ్ అట్లా ఎక్స్పోజ్ చేసుకుంది. నేను చాలా క్లబ్లు చూసినా, ఈ జంపాన క్లబ్ చూడలేదు. ఇలా చాలా పీస్ఫుల్గా ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఈ క్లబ్లో. ఈ కార్యక్రమం ఎవరి ఇయర్ మా దగ్గర 2 కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. విచ్చేసిన మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ జింకానా, మరి లయన్స్ క్లబ్ తరఫున ప్రజానీకానికి ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాటిల్ని అడ్రస్ చేయటం, మనకి చేతనైనటువంటి సమాజంలో సహాయం అందించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. వి సర్ అనేటువంటి మోటోతో ముందుకెళ్తుంది లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడానికి మా 78 క్లబ్ల్లో ఒక క్లబ్ అయినటువంటి అండ్ ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ జింకానా క్లబ్ ఈ రోజున ముందుకొచ్చి ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ చేయడానికి మరి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా బుక్స్ కానివ్వండి, తదితరమైనటువంటి స్టేషనరీ అంతా కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సభాముఖంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి లీడ్ కోఆర్డినేటర్ అయినటువంటి రాములు గారు, మరి వారు కంటోన్మెంట్ బోర్డులో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నారు. వారి ప్రొఫెషనే కాకుండా వారు ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కమ్యూనిటీని కనెక్ట్ అయ్యి స్కూల్స్ అండ్ ఈ
పేద బలహీన వర్గాలకు ఏదో చేయాలనేటువంటి ఒక తపనతో ఉంటారు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది మరి రవికుమార్ గారు కానివండి శిరీష్ గారు కానివండి మా రీజన్ చైర్పర్సన్ మనోజ్ గారు కానివండి వీరందరూ కూడా మంచి సేవా తత్పరతతో మీతో కనెక్ట్ అయినందుకు వారందరిని ఈ సందర్భంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా యా అలాగే మరి కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ గారు ఆల్వేస్ మాతో ఉంటారు వారు యా నమస్కారం అండి సారీ లాస్ట్ ఇయర్ టీచర్స్ ఆనరీ కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేసుకోవడం జరిగింది మీ ఆధ్వర్యంలో చేద్దాం సార్ కంపల్సరీ చేద్దాం సో రాములు గారు ఆల్వేస్ కనెక్ట్ అయి ఉంటారండి కమ్యూనిటీతో వారి సర్వీసెస్ని మనం ఇంకా ఎక్కువగా యూటిలైజ్ చేసుకుందాం ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్కి ముఖ్యంగా బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ద బెస్ట్